దండయాత్ర ముందు ఏపీ తర్వాత తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు క్యూ కట్టిన కమల్నాథులు బీజేపీ మహాజన సంపర్క సభలు అధికార పార్టీలే టార్గెట్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలకు వినతి ఇది నిజమనే చెప్పుకోవచ్చు ముగ్గురు ముగ్గురే అమిత్ షా నడ్డా మోదీ ముగ్గురు పది పదిహేను రోజుల వ్యవధిలో తెలంగాణ అండ్ ఏపీని చుట్టబోతున్నారు బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ పేరుతో తెలుగు రాష్ట్రాలకు క్యూ కట్టారు బీజేపీ అగ్రనేతలు ముందుగా ఏపీలో అడుగు పెట్టారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తిలో జరిగిన సభకు హాజరై వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు రాజధాని లేని రాష్ట్రం అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెడుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదంటూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా విశాఖ సభకు కూడా ఏర్పాట్లు జరిగాయి ఏపీ టూర్ తర్వాత తెలంగాణ పర్యటన పెట్టుకున్నారు బీజేపీ పెద్దలు మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు మహాజన సంపర్క అభియాన్ పేరుతో జనంలోకి వెళ్తున్నారు ఈ నెలలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వస్తున్నారు ఖమ్మంలో పదిహేనున జరిగే సభలో అమిత్ షా ఇరవై ఐదున జరిగే సభలో జేపీ నడ్డా పాల్గొనున్నారు వీరితో పాటు ప్రధాని మోడీ కూడా రాష్ట్రానికి రానున్నారు ప్రస్తుతానికైతే షానడ్డా టూర్స్ ఫిక్స్ అయ్యాయి మోడీ పర్యటన షెడ్యూల్ పైన త్వరలో క్లారిటీ రానుంది ప్రధాని రాక సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం ఉమ్మడి నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక తర్వాత బీజేపీకి కాస్త ఊపొచ్చిన మునుగోడులో ఊటమితో కాస్త ఢీలా పడింది ఆ జిల్లాలో మరింత పట్టు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది మోడీ రాక సందర్భంగా పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇలా వరుసబెట్టి అగ్రనేతలు తెలుగు రాష్ట్రాలకు క్యూ కట్టడంతో కమల పార్టీలో జోష్ కనిపిస్తోంది కర్ణాటక ఓటమి తర్వాత సైలెంట్ అయిన బీజేపీ రానున్న ఐదు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త వ్యూహాలను రచిస్తోంది ముఖ్యంగా తెలంగాణలో గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు నేతలు నేతలు చెప్తున్నారు కానీ అసలైనటువంటి పరిస్థితి వేరేలా కనబడుతుంది ప్రజా సంక్షేమం విషయంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్ అయిందని కాంగ్రెస్ను నమ్మొద్దని తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నారు ఏపీలో ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేకపోయినా ఇప్పుడప్పుడు ఎన్ని ఎన్నికలు లేకపోయినా జనాన్ని ఇప్పటి నుంచే ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ మీరు కేవలం ఒక మతాన్ని పట్టుకోనో లేకపోతే ఒక కులాన్ని పట్టుకోనో లేకపోతే ఒక వర్గాన్ని పట్టుకొని ముందరగిపోతే మాత్రం గెలుపుకి అస్సలు అవకాశం లేదు ఖచ్చితంగా దక్షిణ తెలంగాణ సారీ దక్షిణ భారతదేశంలో మీకు అలాంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇది కమ్యూనిస్టులు అలాగే వివిధ సబ్బన్న వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ అధికారంలోకి వస్తే విద్య విషయంలో ఏం చేస్తారు ఆరోగ్యం విషయంలో ఏం చేస్తారు రవాణా విషయంలో ఏం చేస్తారు వ్యవసాయం విషయంలో ఏం చేస్తారు నిరుద్యోగము ఉద్యోగ కల్పన విషయంలో ఏం చేస్తారు వీటి మీద స్పష్టమైనటువంటి హామీలు ఇస్తే మాత్రమే మీకు ఖచ్చితంగా ఇటు తెలంగాణలో అటు ఏపీలో అవకాశాలు ఉంటాయి తప్పితే అంతవరకు కూడా మీకు అవకాశాలు ఉండవు ఖచ్చితంగా మీ యొక్క స్పీచ్లను చూసి నవ్వుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క స్పీచెస్లలో ఫస్ట్ మార్పు రావాలి దాని తర్వాత మీరు ఏ ఏమేమి పనులు చేయబోతున్నారో దాని విషయంలో స్పష్టతని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది మార్పు వస్తేనే మీరు గెలవడానికి అవకాశాలు ఉంటాయి లేదు అంటే సింగిల్ డిజిట్లోనే పదికి తక్కువలోనే క్లోజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఏం చేస్తారో చెప్తే ఖచ్చితంగా మార్జిన్ స్కోరు సంపాదించడానికి అవకాశం ఉంటుంది